మనిషిపెళ్లి మీ అడురాముడితో జరుగుతుందని ఇన్నాళ్ళు మాకు ఆశ చూపించావు. ఇప్పుడు చావు కబురు చల్లగా చెప్తాడంట్రామా. నేనింకా చావు కబురు చెప్పలేదురా. ఎవరు చావు? పెళ్లివారి. బామా నువ్వు కూడా మాత్రం రావచ్చు కదే. పిల్లలకు పరీక్షలు కదరా, రేపు బయలుదేరి వస్తాం. సరే వెళ్తాం అయితే. వెళ్తాం అనకూడదు, వెళ్ళి వస్తాం అనాలి. అరే బామా వెళ్తాం, వెళ్ళిన వాళ్ళని రాకుండా ఉంటామా? వెళ్తాం, మళ్ళీ వస్తాం, మళ్ళీ వెళ్తాం, మళ్ళీ వస్తాం. గదికేసి సామాన్లు ఎక్కించారా? జాగ్రత్తగా వెళ్ళండి. అన్నిటికీ ఆ పైవాడు ఉన్నాడు, పైవాడు ఉన్నాడు అని చెప్తున్నావు. అసలు ఆ పైవాడు ఏ పరిస్థితిలో ఉన్నాడో చూసారా? చూడండి. ఆగింది చాలు, ఇంటికి దిగుదాం. పదండి పదండి. వాడు బాట్లే సరిగ్గా పట్టుకోలేకపోతున్నాడు. ఇక బాంబే పేలుస్తాడు రామా. కృష్ణ నువ్వు కాస్త మోస్తావా? వాడు బాంబులు వేయడంలో చెయ్యి తిరిగిన మనిషి. ప్లాన్ ఎలాగైనా సక్సెస్ చేయండి, లేకపోతే మేము అయిపో. మీరు ఏడవకుండా ఉండండి బాబు, మీకు మాకు పని ఉంది. సెక్రటరీ రా, శివరాత్రి తీసుకుని చెప్పండి. రావయ్యా రా. ఇంకొంచెం సేపట్లో పెళ్లి వాళ్ళ బస్సు ఇదే రూట్ లో రాబోతుంది. పాయింట్కు రాగానే మన శివరాజన్ దీన్ని నొక్కుతాడు, అంతే. ఆ బస్సు బ్లాస్ట్ అయిపోతుంది, దాంతో పాటు లోపల ఉన్న పెళ్లి వాళ్ళందరూ ఇదే స్పాట్ లో మట చివరికి పెళ్లి కొడుకుతో సార్. ఏంటి, పెళ్లి వారి బస్సు బాంబుతో పేలుస్తారా? లేదు, రాళ్ళతో పేలుస్తారు. చాలా ఘోరం సార్, దారుణం సార్. కరెక్ట్. మేము కోటబాబుస్ ఇంటికాడ ఉంటాం, నువ్వు ఇదే ఎక్స్ప్రెషన్ మెయింటైన్ చేసి గుండె బాదుకుంటూ బస్సు పేలిపోయింది బాబు, బస్సు పేలిపోయింది బాబు అంటూ చెప్పాలి. నేను ఇలాంటి నీచ నికృష్టమైన పనులు చేయను సార్. మేము మిమ్మల్ని బస్సు పేల్చేయమలేదు మ్యాన్. మరే బాంబు పేలిందో లేదో చూసి చెప్పమన్నా. ఓ ఐ సీ. అవతల కోటమావయ్య నా డార్లింగ్ వచ్చే టైం అయింది, పదండి. అవును, మంది క్లీన్ ఇమేజ్ కదా. శివ గుర్తుందిగా, బస్సు రాగానే శివకాశి బాంబులా బ్లాస్ట్ అయిపోవాలి. వాడు అసలు బస్సుని కరెక్ట్ గా పేలుస్తాడంటారా? ఇక్కడ అలాంటి మాటలు మాట్లాడదు. మా వచ్చే టైం అయింది, వెళ్ళి సున్నమైంది. సున్నం ఏమంటావా? పర్వాణం తినే మా చేత కనీసం అన్నమన్న తినిపిస్తావు అనుకున్నావు, ఇదేంట్రామా? నువ్వు కాసేపు మోస్తావా కృష్ణ? అదిగో బావ వస్తున్నాడు, వెళ్ళండి. హలో పక్క వెళ్ళండి. ఏయ్ నువ్వు వచ్చాడు. నువ్వు సున్నం వేస్తున్నావు? అన్నం తిన్న ఇంటికి సున్నం కొడితే తప్పేంటి బావా? కన్న వేస్తే తప్పు. ఏర్పాట్లు ఎంత వరకు వచ్చినట్టు? అన్ని ఏర్పాట్లు ఘనంగా చేశాం బావా, ఇక వాళ్ళు రావడమే ఆలస్యం. రామచంద్ర నాయన శివరాజన్, ఏమండే పెళ్లి వారి బస్సు వచ్చేస్తుంది, తగ్గండి. అటు కదా ఇటు అది. అందుకంటే బస్సు పాయింట్ వస్తుంది అయ్యా, లేవు బస్సు వచ్చేసింది అయ్యా, పేర్చు. ఈ అకౌంట్ తర్వాత చూడొచ్చు కానీ జోధ్పూర్ కోర్టులో కన్నా ఈ పంచ షర్ట్ లో బుద్ధస్త్రావు బాగా. ఘోరం తగ్గిపోయి సార్. ఘోరం ఏంట్రా? పెళ్లివారి బస్సు పులివేరులో పేరిపోయింది సార్.
ఏంటి బావ పెద్దవాళ్ళ మనమే ఎలా ఉంటే చిన్న పిల్ల దాని ఓదార్చేదెవరు మామయ్య ఇలా జరుగుతుందని మనం ఏమైనా కలగన్నామా అయ్యా ఇలాంటి సమయంలో చెప్తున్నానని ఏమీ అనుకో ఇలాంటి ముహూర్తం 12 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే వస్తుంది అందుకని అందుకని మీరు మరోలా భావించకుండా ఇదే ముహూర్తానికి మీ మేనల్లుతో ఈ పెళ్లి జరిపిస్తే బాగుంటుందని నా అభిప్రాయం పంతులు గారు మీకు ఏమైనా బుద్ధి ఉందా 30 సంవత్సరాలుగా మా ఆస్థాన పంతులుగా ఉండి ఇప్పుడు ఈ సలహా ఇస్తారా 30 సంవత్సరాలుగా ఆయన మంచి చెడు తెలుసున్నవాడు కాబట్టి అమ్మాయి భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాను ఆయన పెళ్లి జరగాల్సిన సమయంలో పెళ్ళికొడుకు చచ్చిపోయడం తెలిస్తే అమ్మాయికి జన్మలో పెళ్లి అవుతుందా సొంత బావగారైన మీరే అంత మాట అంటుంటే ఇంకా బయట వాళ్ళు ఎవరు వస్తారు చెప్పండి నాకు అభ్యంతరం ఏముంటుంది బావ కానీ అమ్మాయి అమ్మాయిదే ఉందండి చిన్న పిల్ల మీ బావగారే కాళ్ళో గడ్డం పట్టుకుని ఒప్పిస్తారు సార్ ఏంట్రా పెళ్లివారి బస్సు వచ్చేస్తుందండి నా గురి తప్పదు గురి తప్పదు తప్పకపోతే ఆ బస్సులో పెళ్లి వాళ్ళు ఎలా బతికారా బాంబు 100% పేలిందండి నేను నా కళ్ళారా చూశాను బాంబు పేలింది చూసావురా అందులో వాళ్ళు చచ్చారా బతికారా ఏమండి మీరు నాతో ఏం చెప్పారు బాంబు పేలుద్దో లేదో చూసిరారా అన్నారు పేలింది చూశాను వచ్చి మీకు చెప్పాను ఏంట్రామా 5000 రూపాయలు ఖర్చు పెట్టించి తాగుబోతాడు చేత బాంబు పెట్టించు అది పేలిందా లేదో తెలీదు అందులో వాళ్ళు చచ్చారా లేదో తెలీదు ఏంట్రామా ఇది ఒరేయ్ నాకు కొంచెం టైం ఇవ్వండిరా అన్ని తేలుస్తా మనిషిన తర్వాత ఎప్పుడో ఒకప్పుడు చావక తప్పదురా ఆవేశపడేవాడు ప్రతిక్షణం చస్తాడు ఆలోచించేవాడు చచ్చిన తర్వాత కూడా పంజాబ్ గారు ఆంధ్రప్రదేశ్ నీ ఆవేశం తగ్గించి ఆ టర్పన్ తీసి పడుకో రే నాన్న జరిగినంత పేడుకలనుకుని కళ్ళు మూసుకొని పడుకో జరగలవని పడుకొని పడుకో ఇంకా ఇక్కడ కూర్చున్నావు అదేమిట్రా అలా కూర్చున్నావే వ్రతానికి టైం అవుతుంది లే వెళదా మనకు అదృష్టం లేదక్క వాడి స్వార్థం కోసం మనల్ని అందరిని చంపేశాడు దయ్యాలకి పూజలు చేసే భాగ్యం లేదు నీకేమైనా పిచ్చెక్కిందట్రా మనం చచ్చిపోయిన సంగతి బయట ఎక్కడ మాట్లాడదని చెప్పానా నీకేమైనా బుద్ధి ఉందా వాగుతో వాగడం కదా అన్నయ్య ఆ చలపతి గారి చేత 2 ట్యాంకులు కళ్ళు తాగించేసి కాళ్ళ గజ్జ కట్టి అరంగటం చేయించేస్తాను అవును వాడి నా మాయలు తోటి నారా తిప్పలు పెడతా గజ కేసరి దయచేసి అందరు కాస్త వినండి మనం చచ్చి బతికిన సంగతి ఎవరికీ తెలియకూడదు ముఖ్యంగా చంటిగాడికి వాడికి తెలిస్తే ఈ పెళ్లికి అసలు ఒప్పుకో అసలు ఇప్పుడు ఆ చెట్టు మీద పళ్ళు అరే నువ్వట్రా నీకేం చెప్పానురా పెళ్లేదాకా అసలు పెరట్లో కూడా రావద్దని చెప్పాను కదా దిష్టి తగిలితే నీ గ్లామర్ తగ్గిపోతుంది ఏంటి అందరూ నీ రాగానే సడన్ గా టాపిక్ మార్చారు అదే అదేరా నీ 5 రోజుల పెళ్లి గ్రాండ్ గా ఎలా చేయాలని మేమంతా ఆలోచిస్తున్నాం రేపు నీ పెళ్లి తంతులో పెళ్లి కూతురికి కొన్ని పరీక్షలు పెడతాం ఆ పరీక్షల్లో ఆ అమ్మాయి విన్ అయిందనుకో మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని పెళ్లి కప్పుకుంటాం ఒకవేళ ఆ పరీక్షల్లో పెళ్లి కూతురు ఓడిపోతే నో బెనిఫిట్ యు ఆర్ అన్ఫిట్ అని చెప్పి టోటల్ గా పెళ్ళే క్యాన్సిల్ చేసి గజకే సరిప్ప అప్పుడు మీ మామగారు నా చేతులు పట్టుకొని అయ్యా ఇవి చెప్పులు కావు చేతులు అంటాడు చేతులు పట్టుకొని చెప్పులు అనుకోవడం ఏమైనా కళ్ళు తాగా అనుకుంటానంటే యు బ్లడీఫుల్ నాన్సెన్స్ షట్ అప్ అని అంటాడు కదరన్నా నవ్వుతూ అబద్ధాలు అన్నంత మాత్రాన నేను నమ్ముతాను అనుకున్నారా
మీరందరూ నా దగ్గర ఏదో దాస్తున్నారు. నేను చచ్చినంత ఒట్టేసి నిజం చెప్పండి. ఒరే అంత మాట అనుకురా, అందరికీ పచ్చి ప్రాణాలు అయితే మా అందరి ప్రాణం నూనన్నా. ఒరే సంటి, 10 కాలాల పాటు నవ్వుతూ బతకాల్సింది నువ్వు, 4 రోజుల పాటు నిన్ను నవ్విస్తూ బతకాల్సింది మేము. గడికే సరిపడు